భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా, కెప్టెన్ మిల్లర్ ధనుష్ ఇరగ తీసావయ్యా. నిజంగా సూపర్ రజనీకాంత్ గారి దగ్గర నుంచి వెనకాల నుంచి ఊడిపడినట్టు ఉన్నావయ్యా నువ్వు మాత్రం. ఇరగ తీసో సూపర్ పెర్ఫార్మెన్స్, మైండ్ బ్లోయింగ్ ఉంది తెలుసా, ప్రతి ఒక్క సీను అన్బిలీవబుల్ భయ్యా. ఇకపోతే ప్రియాంక మోహన, ప్రియా మోహన హీరోయిన్, నీ పేరు సరిగ్గా పడగడం రావట్లేదు కానీ ఇరగ తీసావయ్యమ్మా. నీకు మాత్రం సినిమాలో ఉన్న చోటు బంచిక్లో సందీప్ కిసాన్, నువ్వు మామూలు కిసాన్ కాదమ్మా, మామూలు టేస్టీ కిసాన్ నువ్వు. అసలు సూపర్ ఉంది భయ్య సినిమా, ప్రతి ట్విస్ట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ మామూలుగా లేదు, రచ్చ అయిపోయింది థియేటర్లోనే. ఇకపోతే శివరాజ్ కుమార్, కన్నడ ఇండస్ట్రీ నుంచి షేకాడ్ ఇచ్చే మీరు తమిళ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కంప్లీట్ పాండే స్టార్కి ఎదిగిపోయారు మీరు, ఏ మాత్రం అక్కడ తగ్గలేదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బీజన్ ఏ మాత్రం తగ్గలేదు భయ్య. దుమ్ము దులిపేశాడు ధనుష్, మరొకసారి బాక్స్ ఆఫీస్ రికార్డ్ బద్దలు లెంగాడు భయ్య. సినిమా సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్ అంతే. థ్యాంక్ యూ. నా ఇప్పుడే చూసిన ధనుసనా, హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. ఇన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా వేరే లెవెల్. మొన్నదాకా మాస్టర్ దీంట్లో ఏందన్నా ఆ కత్తితో నరకడాలు, ఆ యాక్చువల్ సీన్ మెంటల్ కాదన్నా, పిచ్చే ఏంది యాక్టర్ అన్న, ధనుసన్నా ఇదేనా ఆయన బాడీకి ఆయన యాక్చువల్స్ ఒక స్టోరీ అన్నా. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు దండం పెట్టినా తప్పులేదు సార్. మా ధనుష్ అన్నని ఊర్రా మా ఉత్సాహ కోత లెక్క చూపించిన సినిమా మాత్రం మామూలు. సినిమా స్టోరీ నాకు మస్తు అనిపించింది, ఎందుకంటే నా లైఫ్లో ఇలాంటి స్టోరీ చూడలేన. అసలు ఎప్పుడు ఏ డైరెక్టర్ తీయని స్టోరీని తీసుకొని ఆ బీజిఎం చేయందని ఆ గూస్ బంప్స్, ఆ బీజిఎం క్లైమాక్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేన. మించిపోయిందన్న అసలు ఏందన్న సినిమా అంటే ఇది ఇంట్రెస్టింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా ఉంటుందన్న, వేరే లెవెల్ తీసుకోవాలన్న, నాకైతే మస్తు నచ్చిందన్న. ఇంకొకటి ధనుష్ అన్న వన్ మ్యాన్ షో చెప్పుకోవాలన్న, నరకడాలు అంటే ధనుష్ అన్ననే ఇన్ని రోజులు ఒక లెక్క విషయం, ఇప్పుడు వేరే లెవెల్. వత్తు వర్మ, వత్తు ధనుష్ అన్న, వత్తు వర్మ. అసలు ఇంకొకటి శివరాజు, శివన్న నమస్తే అన్న, ఏందరా శివన్న ఇచ్చినావు కొట్టినావు ఆ శివన్న అంటే అందరి గుండెల్లో ఉండే శివన్న. శివన్న యాక్టింగ్ మాత్రం, ఆయన ఇచ్చిన ఎంట్రీ ఆ విజువల్స్ నాగా మా నాకైతే మస్తు అనిపించింది. ఇంకొకటి సందీప్ కిషన్ రోల్ కూడా ఉందన్న, మర్చిపోకండి సందీప్ కిషన్ రోల్ వస్తారు. ఒక 3-2 మినిట్స్ కానీ అది గూమ్స్ వస్తాను, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సందీప్ కిషన్ ఎందుకు వస్తారా అందరు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సందీప్ కిషన్ వస్తారని కూడా అనుకోలేదు. సినిమా మాత్రం వేరే ఉంది. ఈ రిపబ్లిక్ డేకి అమ్మ మొగుడు అంటే మా ధనుసర తగ్గేదేలే నీ అవ. సూపర్ సూపర్ సూపర్.